दिस इज रोजा चैतन्य एंड वेलकम टू माय चैनल इसु व्लॉग्स। सो वीडियो वी वेन्सडे वीडियो अंडी। वेन्सडे मेम आफ्टरनून ऊर के अला वेल्लेसी वस्तामनी अंटे ईशान की कटिंग अनी चेयिंचाली अनी वेल्लामंडी। सो इकड़ा सिटी सेंटर लो लास्ट वीडियो लो मीकु सिटी सेंटर चूपिस्तानु अनि चेप्पानु कदंडी। सो आदि इदे। सो कोलकाता इला उंदंडी इदि इक्कड वच्चि ओके चोट सिटी सेंटर 1 अनि उंदी, सिटी सेंटर 2 अनेदि कूडा उंदी। इप्पुडु मेमु वच्चिंदि वच्चि सिटी सेंटर 2 अंडी। सो इक्कड अन्नी उन्नायि सिनिमा हाल्स दग्गर नुंडि अंता मेमु वकील साहब सिनिमाकि। सो एदैना तेलुगु मूवीस अलांटि चूडालि अन्नप्पुडु मेमु इक्कडिके वच्चि चूस्तू उंटामु एप्पुडैना। सो इपड़ मन की मूवी चूसे चांसेस लेद काबट्टी थिएटर्स लो। सो अला सो मीकु लास्ट वीडियो चेप्पान कदंडी सिटी सेंटर आलमोस्ट अंटे नेक्स्ट वीडियो चूपिंचडानिकि ट्राई चेस्तानु अननी। सो इक्कड मेमु फस्ट इक्कड मोबाइल केसेस अदे बैक कवर्स उंटाय कदंडी। सो आ शॉप लोकैते वच्चामु। सो इक्कड चाला ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా, బ్యాక్ పౌచెస్ కానీ, సో చార్జర్స్ కానీ, సో మొబైల్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ, సోనీ ఇలాంటివి ప్రోడక్ట్స్ అన్నీ. సో చూసారా ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇక్కడ. సో మేము సిటీ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ వెళ్తున్నాం, బ్యాక్ నుండి ఎంటర్ అయ్యామండి ఎందుకంటే మేము బైక్ పార్క్ చేసుకొని సో అలా బ్యాక్ నుండి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకే మేము ఫ్రంట్ లాస్ట్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఈశాన్ అయితే చాలా అల్లరి చేశారు, తన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైందండి అక్కడ. సో అంటే చాలా రోజుల తర్వాత బయటికి రావడం కదా, సో తనకి ఏదో కొత్తగా ఒక న్యూ వరల్డ్లోకి వచ్చినట్టు అనిపించినట్టుంది. Hey!
ఈ కరోనా తర్వాత సెకండ్ టైం అండి మేము ఇలా బయట రావడం అనేది కంటిన్యూగా అది ఈశాన్ని తీసుకొని రావడం తీసుకొని బైక్లో స్టార్ట్ అయిపోయామండి మేము యాక్చువల్గా ఇప్పుడు ఒక ప్లాన్ చేసుకుంటాము ఇక్కడికి వెళ్ళాలి అనని కాకుంటే అక్కడికి కాకుండా రిమైనింగ్ ప్లేసెస్కి అయితే కవర్ చేసుకుంటూ వస్తుంటాము ఎప్పుడు వెళ్ళినా కూడా బయట అదే జరుగుతుంటుంది ఈసారి కన్ఫామ్గా అయితే మేము సిటీ సెంటర్కి వెళ్ళాలి అనని బయలుదేరామండి చూద్దాం ఏం జరుగుతుందో అక్కడికే వెళ్తామో లేకుండా ఉంటే ఎక్కడైనా ఐ మీన్ మిడిల్లో ఎక్కడైనా వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకొని చేయించుకొని ఈశాన్కి కటింగ్ అలా వచ్చేస్తామేమో చూడాలి ఇక్కడ చూస్తున్నారా నా మాస్క్ నేను ఎంతసేపు పెట్టుకున్నా కూడా హెల్మెట్ పెట్టుకొని అలా ఉండడం వల్ల గాలికి మాస్క్ అనేది జారిపోతుంది అండి ఎంత పెట్టుకున్నా కూడా నిలవడమే లేదు ఇక్కడ ఇక్కడ ఉండేది టెంపుల్ అండి లోక్నాథ్ టెంపుల్ ఇక్కడ శివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు శివుడు దుర్గామాత దసరా ఉత్సవాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి ఇటు సైడ్ గ్రాండ్గా మన సైడ్ వినాయక చవితి ఎలా చేస్తారో అలా చేస్తారు సక్సెస్ఫుల్గా అయితే మేము సిటీ సెంటర్ దగ్గరికి చేరుకున్నాము సో అక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉండడం వల్ల స్టక్ అయ్యామండి ఇది వచ్చి సిటీ సెంటర్ న్యూ టౌన్ 1 అండి ఇది సో ఇది వచ్చి సిటీ సెంటర్ 2 అక్కడ మాత్రం సిటీ సెంటర్లో ఒక్క షాపింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయండి ఈ సిటీ సెంటర్ 2లో వచ్చి మాల్స్ కానీ ఏదైనా ఐ మీన్ మనం ఏదైనా కూడా న్యూగా ప్రజెంట్ చేయాలనుకున్న వస్తువులు కానీ ఇక్కడ ప్రజెంట్ చేసుకునేకి అలాంటి అవైలబిలిటీస్ ఇక్కడ ఉన్నాయండి మా షాపింగ్స్ కానీ హోటల్ రెస్టారెంట్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ ఇలా షాపింగ్ సినిమా మూవీస్ చూడడానికి కానీ ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి అన్నీ ఆ సిటీ సెంటర్ 1లో మాత్రం ఓన్లీ షాపింగ్ జోన్స్ మాత్రం ఉన్నాయి అంతేనండి సో ఇక్కడ ఈశాన్ని కొద్దిసేపు పెట్టాను కూర్చోబెట్టి ఫోటోషూట్ చేయాలనుకున్నాను కానీ తను అయితే నాకు సపోర్టే చేయలేదండి ఇంతలోగా చైతన్య బైక్ పార్క్ చేసుకొని వచ్చారు ఇది ఫ్రంట్ అండి ముందర బ్రిడ్జ్ ఉంది ఫ్లైఓవర్ సో ఇది ఫ్రంట్ సైడ్ అండి సో మేము ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే చైతన్య బ్యాక్ సైడే పార్కింగ్ ఉంది కాబట్టి సో అక్కడి నుండి డైరెక్ట్గా అలా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ చూసారా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అంటే డిజైనెడ్ ఇక్కడ షో పీసెస్ అనేవి ఉంటాయి కదండి సో అవి చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఇక్కడ నేను కొద్దిగా ఫోటోషూట్ చేయాలని ట్రై చేశాను కానీ కుదరలేదు ఇక్కడ నేను ఈశాన్ అయితే చైతన్య కోసం వెయిట్ చేస్తున్నాము ఈ ప్యాంటలూన్స్లో ఇక్కడ డ్రెస్సింగ్ అంటే వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటాయండి కలెక్షన్స్ మేము లోపలికి వెళ్ళి చూడలేదు ఇంతకుముందు చూసాము సో అదైతే మీకు చూపించలేకపోయాను నెక్స్ట్ టైం చూపిస్తానండి అక్కడ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి సో ఫైనల్గా చైతన్య అయితే
పార్క్ చేసి వచ్చాడు బైక్. సో మేము అక్కడికే వెళ్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ ఒక షాప్లోకి వచ్చామండి, రిధమ్ అనే షాపు. ఇక్కడ వచ్చి స్క్రీన్ గార్డ్స్, మొబైల్కి సంబంధించిన ప్రతి ఇష్యూస్ని ఇక్కడ రెడీ చేస్తారంట. సో అన్నీ అంటే మొబైల్ కేసెస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. హెడ్ ఫోన్స్ కానీ, సో ఇలాంటి పీసెస్, అన్ని బ్రాండెడ్ మొబైల్స్ కానీ, బ్రాండెడ్ కవర్స్ కానీ, బ్యాక్ పౌచెస్, ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. కేబుల్స్ కానీ, సో స్క్రీన్ గార్డ్ కానీ. సో ఇక్కడ మేము అన్నీ చెక్ చేసి చూస్తూ ఉంటే ఈశాన్ చూసారా, అక్కడ ఒక మిర్రర్ ఉందండి, అక్కడ చూసుకుంటూ ఉన్నాడు తనని. ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆ డోర్ వెయిట్ ఉండడం వల్ల తీయలేకపోతున్నాడు. సో ఇక్కడ మేము అన్నీ చూస్తూ ఉన్నాం మొబైల్ కవర్స్ అన్నీ. ఇక్కడ వచ్చి టాటూస్ కూడా వేస్తారంట. ఇక్కడ మేము ఇన్ఫినిటీ సెలూన్లోకి వెళ్ళాము. ఇక్కడ వచ్చి లేడీస్ ప్లస్ జెంట్స్ కూడా చేస్తారండి, షేవ్ కానీ, సో ఏదైనా కూడా మేకప్కి సంబంధించి. జనరల్గా అయితే ఆల్మోస్ట్ సెలూన్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే జెంట్స్కి ఒకలా, లేడీస్కి ఒకలా ఉంటుంది. కాకుంటే ఇక్కడ కంబైన్డ్ అండి. సో జెంట్స్కి కూడా కంబైన్డ్గా షేవ్ కానీ, ఏదైనా మ్యారేజెస్కి, సో ఏదైనా ఫంక్షన్స్కి అలా రెడీ చేయడానికి కూడా ఇక్కడ రెండు చేస్తారంట. సో అందుకని ఇక్కడ ఈశాన్కి మేము హెయిర్ కట్ చేయించాలి అని వచ్చాము. సో ఈశాన్ అయితే ఇంత కోఆపరేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. తనకైతే హెయిర్ స్టైల్ మంచిగా పెట్టించాలి అని ట్రై చేశాము, స్పైక్స్ పెట్టించాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే. నేనైతే ఆల్మోస్ట్ అన్ని హెయిర్ స్టైల్స్ తనకి ఏవి సూట్ అవుతాయి అని అన్నీ ట్రై చేపిస్తూ ఉంటానండి. సో తన ఫేస్కి అయితే చాలా రేర్గా సూట్ అవుతాయి అన్నీ. సో ఈ హెయిర్ కట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. సో అక్కడ కటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి తనకి నిద్ర వచ్చేసింది చాలా వరకు. అక్కడే కూర్చొని నిద్రపోయాడు. చాలామంది చాలా వరకు ట్రై చేశారు లేపాలి, నిద్ర లేయాలి అని, లేకుండా అలానే నిద్రపోతూ సైలెంట్గా చూస్తున్నారండి. అక్కడ అందరికీ చాలా ఆశ్చర్యం అయిపోయింది, చిన్నపిల్లలు ఇంత సైలెంట్గా కటింగ్ చేసుకోవడం, హెయిర్ కట్ చేసుకోవడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము అని అందరూ సర్ప్రైజ్డ్గా ఫోటోషూట్స్, వీడియో కొద్దిగా అలా చూస్తున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈశాన్కి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అక్కడ హెయిర్ కట్ చేసే అంతవరకు కూడా తను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడండి. అంటే అప్పటికి తను నిద్రపోయే టైమింగు, సో కొద్దిగా చల్లగాలు తగిలేసరికి తనకి నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత హెయిర్ కట్ చేపించి లోపలికి వచ్చామండి, సైడ్ బ్యాక్ సైడ్ నుండి. సో ఇక్కడైతే షాప్స్ ప్రతిదీ అండి, హోటల్ రెస్టారెంట్స్ దగ్గర నుండి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ మధ్య కొత్తగా ఇక్కడ ఓపెన్ చేశారు కొన్ని షాప్స్ అయితే, అవి ఇక్కడ చూపిస్తాను, చూద్దాం రండి. సో ఈశాన్ మేము అక్కడ షాప్స్ దగ్గరికి వెళ్ళాలి అని చూస్తుంటే ఆ కార్స్ చూశాడు. ఆ కార్ నాకు కావాలి అని ఏడుస్తూ కూర్చున్నాడు. సో ఒకసారి డ్రైవ్ చేయించాలి అని అనుకున్నాం కానీ ఫైనల్గా వచ్చేటప్పుడు ట్రై చేయించాము. ఈ సిటీ సెంటర్ చాలా వరకు అందరికీ దగ్గర అండి చాలా వరకు. సో ఆల్మోస్ట్ అందరూ బాగా షాపింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూసి. వీటిపైన అంతా డిజైన్ వచ్చి హ్యాండ్లూమ్ డిజైన్స్ అండి,
చూసారా ఎంత బాగున్నాయి. బ్యాగ్స్ కానీ వాటిపైన ఉన్న ఆర్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. చూసారా డిజైన్స్ ఎంత బాగున్నాయో. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ జూట్ బ్యాగ్స్ కూడా మొత్తం హ్యాండ్మేడ్ అంట. ఇవి హ్యాండ్మేడ్ అంటే ఒక అంటే మనకి ఈ పర్సెస్ కానీ ఈ డిజైన్స్ కానీ అన్నీ హ్యాండ్మేడ్ అండి. ఇక్కడ చూసారా బొమ్మలు ఎంత బాగున్నాయో. మనకి నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్ కంటే కూడా ఇలాంటి జూట్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి కొంచెం లైఫ్ వస్తాయి మనం యూజ్ చేసే దాన్ని బట్టి. చూసారా ఇక్కడ డిజైన్స్ అవన్నీ బ్యాగ్స్ కానీ డిజైన్ చేయడంలో ప్రతిదీ డిజైన్ చేసి పెట్టారండి. మామూలుగా ఇలాంటివి సమ్ ఎవరైనా కూడా ఆర్గనైజేషన్స్ రన్ చేసే వాళ్ళు అలాంటివి రెడీ చేపిస్తూ ఉంటారు. సో చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ బర్డ్స్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా బాగున్నాయండి అన్నీ ప్రతి ఒక్కటి. ఇక్కడ చూసారా ఫ్లవర్ వాజెస్ కూడా రెడీ చేశారు మిడిల్లో అక్కడ. ఇక్కడ ఇవి వచ్చి డైనింగ్ టేబుల్ పైన మనం ఏదైనా పాత్రలు అలాంటివి పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అలాంటివి పెట్టుకొని డైనింగ్ మీద సెట్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా బాగున్నాయి అని చెప్పి ఫోటోషూట్ చేయాలనుకున్నాను కానీ ఈశాన్ అయితే కొద్దిగా కూడా కోఆపరేట్ చేయలేదు. ఎంతసేపు తను అక్కడ తిరగాలి చేయాలి అని అంటే అక్కడ కార్ అవి చూశాడు కదండి. సో అవి అందులో తిరగాలి అని వాళ్ళ నాన్నని ఏడుస్తూ అడుగుతూ ఉన్నాడు. ఈశాన్కి ఎంత సంతోషంగా పరిగెడుతున్నారు పదాం పదా కారులో ఒకసారి రౌండ్ వేపిస్తాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు. పరిగెడుతున్నాడు ఉండడం లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈశాన్కి మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఆ రోబోట్ దగ్గర కూర్చోబెట్టి ఆడించామండి. తనకు తెలియదు ఇప్పుడు. ఆ తర్వాత తను అక్కడ కార్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నాకు ఇదే కావాలి అనని. సో ఆ తర్వాత అక్కడ శానిటైజ్ చేసి కూర్చోబెట్టారు. కూర్చోపెట్టి రన్ చేయకముందే స్టీరింగ్ తిప్పేస్తూ ఉన్నాడండి గేర్ వేసుకుంటూ. సో అలా వాళ్ళు ఒక 3-4 రౌండ్స్ వేపించారు. ఆ తర్వాత కూడా తను వదలలేదండి నాకు ఆ కార్ కావాలి అననే పట్టేశాడు. తనకి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సైకిల్స్ కానీ మోటార్ బైక్స్ కానీ. సో ఇలాంటి అంటే ఇలాంటి వాటిపైన చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ ఒక్కరోజు కూడా ఒక్కరోజు తను ఆడుకునేది తర్వాత తన పై వాటిపైన ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతుంది తనకి. ఇక్కడ చూసారా ఒకటి హోటల్ ఉంది హ్యామ్లీ అని. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి నిన్నామండి లోపలికి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఎప్పుడైతే క్లోజింగ్ టైమింగ్ అంట. ఇలా రౌండ్స్ వేపిస్తుంటే ఈశాన్ డ్రైవింగ్ చేస్తూ అంటే తను కార్ డ్రైవ్ చేస్తున్నట్టు తనే అన్నీ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉన్నాడండి అక్కడ. అందుకే మిడిల్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నా కూడా ఆగిపోతుంది. చూసారా ఇక్కడ ఇప్పుడు క్లోజింగ్ టైమింగ్ అంట. సో అందుకే ఎవరు లేరు అందుకే బయట నుండి షూట్ చేయాల్సి వచ్చింది. ఇది వచ్చి అన్నీ అంటే బేకరీ ఐటమ్స్ దగ్గర నుండి అన్నీ ఇక్కడ ఉంటాయండి. సో అది కావాలి అని ఏడుస్తున్నాడు కారు నాకు కావాలి అని. ఇంకా అప్పటికే మాకు లేట్ అయింది కాబట్టి సో మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి తిని చేసుకొని అంటే లేట్ అయిపోతుందని ఇక్కడే మేము రెస్టారెంట్లోకి వచ్చామండి. సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది అండ్ రీజనబుల్గా కూడా ఉందండి చాలా బాగున్నాయి.
సో అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ అంటే సపరేట్ సపరేట్గా ఉన్నాయి అండ్ చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఓరియంట్ రెస్టారెంట్ అంట దీని పేరు. సో ఇక్కడైతే మనకి ఐటమ్స్ చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి. ఇది వచ్చి చైనీస్ రెస్టారెంట్ అండి. ఇక్కడ మన ఆంధ్రాకు సంబంధించిన ఐటమ్స్ అయితే దొరకవు. రైస్ ఐటమ్స్ అంటే ఏదైనా కూడా ఫ్రైడ్ రైస్ కానీ సో అలాంటివి దొరుకుతాయి అంతే, కానీ బిర్యానీ ఇలాంటివి అయితే దొరకవు. ఓన్లీ చైనీస్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. సూప్స్ కానీ, నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, సో ఏదైనా స్టార్టర్స్ కానీ అలాంటివి మాత్రమే దొరుకుతున్నాయి. సో ఇక్కడ చూసారా ఈశాను, అక్కడ మేము ఆర్డర్ చేసి ఇక్కడ ఉండే లోపల ఈశాను మొత్తం పక్క లేచి అరిచి పిలిచి గోల చేస్తున్నాడు బాగా. ఈ కరోనా తర్వాత మేము ఫస్ట్ టైం అండి ఇక్కడ ఇలా బయట తిరగడం, కానీ అంటే మాకు మేమున్న ప్లేస్లో అలౌడ్ లేదండి బయటికి. సో ఫస్ట్ టైం మేము బయట వచ్చాం కదా, సో బాగా అనిపించింది రిఫ్రెషింగ్గా మాకు. సో ఈశాన్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు మెనూ కార్డ్ చూసి, నాకు ఇది కావాలి పాప అంటూ. సో నేను చెప్పడం మర్చిపోయాను కదండి, సో ఫైనల్గా తనకి హెయిర్ కట్ చూసారా, అక్కడ చాలా బాగా అనిపించింది. తన ఫేస్ కూడా కొంచెం కనిపిస్తూ వచ్చింది, ముందు హెయిర్ స్టైల్ ఉంటే ఫేస్ సరిగ్గా తెలిసేది కాదు, చాలా చిన్నగా అనిపించేది. ఇప్పుడు ఈ హెయిర్ కట్ చేయించిన తర్వాత కొద్దిగా ఫేస్ అయితే కనిపిస్తూ ఉందండి తనకి. అక్కడ వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికీ కామెంట్ చేసుకుంటూ అంటే నవ్వుకుంటూ, అంటే తనకేందో విచిత్రంగా తెలుస్తూ ఉన్నట్టుంది. సెట్ చేస్తూ ఉంటే అన్నీ హ్యాండ్ వాష్ చేసుకున్నావా ఇవి ఇవి అని అడుగుతూ ఉన్నాడు. తను శానిటైజ్ చేసుకున్నారా అని అడుగుతున్నాడు. ఆ మ్యాట్స్ అంతా చేంజ్ చేస్తూ ఇట్ సైడ్ అట్ సైడ్ అంటూ ఆడుకుంటూ ఉన్నాడు ఇదిగో అని. ఇక్కడ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే తెచ్చి పెట్టారు సర్వ్ చేయడానికి, రెడీగా ఉన్నాయి అని చెప్పి అంటుంటే ఈశాన్ వచ్చి మేము పెట్టుకుంటాం అంటూ గోల్ చేస్తున్నాడు. సో ఆ ప్లేట్స్ కానీ ఆ ఫోక్ స్పూన్ కానీ సౌండ్స్ వస్తుంటే తనకి అది గేమ్ లాగా అనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్ కానీ అంటే ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఏదైనా కూడా నీట్గా క్లీన్గా, అంటే ఇక్కడ ఫుడ్ కూడా మేము తీసుకున్నది అయితే చాలా బాగుంది. మేము ఆర్డర్ చేసింది వచ్చి ఎగ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండి, తర్వాత చికెన్ ఐటెం.
ఆ చికెన్ చూడంగానే ఈశాన్కి నాకు ఈ కోక్ కావాలి అని అల్లరి చేస్తూ ఉన్నాడు. సో ఈ చిల్లీ చికెన్ విత్ సూప్ కానీ రైస్ ఐటెం కానీ సో చాలా బాగున్నిందండి టేస్ట్ కూడా. ఆ తర్వాత ఈశాన్ అక్కడ తినాలా వద్దా అనే డౌట్తో తింటూ ఉన్నాడు. చాలా బాగున్నిందండి. అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. సో ఆ తర్వాత మేము కొద్దిగా లంచ్ చేసేసి వచ్చేసాం బయట వచ్చేసి. సో ఇలా బయలుదేరాలి టైం అవుతుంది అని చెప్పి బయలుదేరుతున్నాము. సో ఆ తర్వాత అంటే మనం బయలుదేరేస్తున్నాం కదా ఎలాగో అని ఫ్రంట్లో కొద్దిగా అట్లా ఆ డా అక్కడ కొద్దిగా ఫోటోషూట్ చేశానండి. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ ఒకసారి ఒక షూట్ చేసుకొని వీడియో తీసుకొని వస్తామని చెప్పి సో వీళ్ళని ఇక్కడ ఫోటోషూట్ చేసుకొని బైక్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఫోటోషూట్ చేసుకోవాలి అని అనుకొని ఇక్కడ కొద్దిసేపు ఉండి ఫోటోషూట్ చేసుకొని వెళ్ళానండి. సో వాళ్ళైతే అక్కడ బైక్ పార్కింగ్ కోసం అని వెళ్తూ ఉన్నారు. బైక్ పార్కింగ్ చేశారు కదా సార్ తీసుకురావడానికని. ఈశాన్ అయితే ఇప్పటి వరకు కూడా ఆగలేదండి, ఆ కార్ కావాలని ఏడుస్తూ వెళ్ళాడు. సో ఇది ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండి. ఇది అంటే మనం ఎంటర్ అయ్యేది ఇక్కడ. అక్కడ అటు సైడ్ వచ్చి టాటూస్ వేస్తూ ఉన్న షాప్ అక్కడ ఉండేది. సో అక్కడ టాటూస్ వేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ వచ్చి ధ్యాన్ చంద్ అండి. ధ్యాన్ చంద్ స్టాచ్యూ అంటే హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ అండి. ఇది కంప్లీట్ వ్యూ సిటీ సెంటర్ 2 అండి ఫ్రంట్ సైడ్ నుండి. సో ఇక్కడ కొద్దిగా గార్డెనింగ్ చేశారు, చాలా బాగుంది. అంటే మైండ్ రిలాక్స్డ్గా కూడా ఉంటుందండి ఇలాంటివి చూసినప్పుడు, ఇలా వచ్చినప్పుడు బయట కానీ ఏదైనా కూడా. ఇక్కడ ఈ వీడియోస్కి సంబంధించి కొన్ని ఫొటోస్ ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఇంతేనండి ఈ వీడియో, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.